కామారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటలకు అనువుగా ఉన్నందున ఆ దిశగా రైతులను ప్రోత్సహించవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మంత్రణలో వ్యవసాయ ఉద్యాన అధికారులు ఆయిల్ ఫామ్ పరిశ్రమలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 5000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటలు పండించాలనే లక్ష్యమని ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్ పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కనీసం 50 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటలు పండించేలా ప్రస్తుతం ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేస్తున్న రైతులతో పాటు అభ్యుదయ రైతులు పెద్ద రైతులు పొటెన్షియల్ రైతులను ప్రోత్సహించి పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ జనరల్ మేనేజర్ మల్లేశ్వరరావు జిల్లా ఉద్యాన అధికారి విజయ భాస్కర్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యాన అధికారులు తదితరులు పాల్గొన్నారు. So please take special interest in this. So just some areas I would like to discuss with them which have a good achievement earlier. And the existing areas chala unnai vaatlo mana maatladam. Then we will speak to some who have very best area. For example ga Angadra ro mana Vishal garu ekkada oil farm ekkada nunchi kattunnaru vaadu. అండ్ ఇంకా జనాలు ఇంట్రెస్ట్ ఉందా మైక్ ముందు ఉన్నాయండి యాడాది నెట్వర్క్లోనే ఉంది ఎవరు తీసి పొలాలు ఏవగా చెప్పండి దాన్ని ఎక్కి 20 ఇయర్స్ లార్జ్ ఫార్మర్స్ So formula is very simple, nothing you have to follow.